మేము డిమాండ్ చేస్తున్నాం. సత్య గారు, సుజాత గారు, టీపీసీసీ నుంచి సుజాత గారు ఈ విషయం మీద స్పందించడానికి మనతో ఉన్నారు. సుజాత గారు, అంటే ఈ విషయాన్ని పట్ల మిమ్మల్ని స్పందించమని నేను అడగట్లేదు, ఎందుకంటే వ్యాఖ్యలు జరిగిన సంఘటన చాలా దిగజారుడితనమే. అయితే సారీ కూడా చెప్పారు, అయితే ఆ సారీ సరిపోతుందా అనే ప్రశ్న మాత్రమే వేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ అండి, మైక్ టీవీ ఛానల్ కి అలాగే టీవీ ఛానల్ ప్రేక్షకులకి, నా తోటి మహిళా పార్టిసిపెంట్స్ కూడా గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను. చాలా గట్టి గట్టిగా చెప్తున్నారు మహిళలందరూ, మహిళా సోదరిమణులు క్షమాపణ చెప్పాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, బహిరంగంగా ఇంతటితో ఆగం మేము చాలా ముందుకెళ్తాం అంటే వెళ్ళండి అమ్మా, మీకు ఎవరు అభ్యంతరం చెప్పలేదు. స్వతంత్ర భారతదేశం, అందులో టిఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఆంక్షలు పెట్టి ఎక్కడికక్కడ నిర్బంధం చేసినటువంటి ప్రభుత్వం కాదు ఇది, కాంగ్రెస్ ప్రభుత్వము. ఎవరు కూడా బహిరంగంగా చర్చ చేసుకోవడానికో, ఎవరైనా బహిరంగంగా తన స్వేచ్ఛగా మాట్లాడడానికో, ఉద్యమం చేసుకోవడానికో, లేదా చర్చలు చేసుకోవడానికో ఈరోజు బహిరంగ స్వేచ్ఛ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసుకోండి, మీకు ఎవరు వద్దన్నట్లేదు, అభ్యంతరం కూడా తెలపట్లేదు. మా కొండా సురేఖ అక్క మాట్లాడినప్పుడు మీరు ఇంతగా రెచ్చిపోతున్నారు కదా, అంతకు ముందు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని అడుగుతున్నారు. కేటీఆర్ కి ఎందుకమ్మా మేము క్షమాపణ చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ క్షమాపణ చెప్పమని అడగండి. నేను ఒక సమంత విషయంలో నేను కూడా ఆ విషయంలో బాధపడతాను. డెఫినెట్ గా ఒక మహిళ మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఎవరు కూడా చెయ్యొద్దు, మేము కూడా దాని క్షమాపణ అడుగుతున్నాం. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మహిళా సమాజంలో ఎవరు ఎవరిని కించపరచొద్దు, అది మనకున్నటువంటి నైతిక విలువలు అనేది మనకు అందరు తెలిసినటువంటి విషయమే. మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆల్రెడీ మధ్యాహ్నం ఒక వీడియో పెట్టి ప్రెస్ ముందు రిలీజ్ చేసినటువంటి విషయం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మహిళలే, అక్కడ కూడా మహిళలే, ఇంతటితో ఆపండి. ఈ రాజకీయ దీనిలో ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకొని ఇంకా పొడిగించుకొని దీన్ని అంటే వ్యక్తిగత ద్వేషాలు పెరిగిపోయి నీచాతి నీచమైనటువంటి మాటలు కూడా బయటకు వస్తున్నాయి, ఇంతటితో ఆపండి. ఇది ఆల్రెడీ కొండ సురేఖ గారు క్షమాపణ చెప్పారు, వీడియో కూడా పెట్టారు, తను ఎక్కడైతే ప్రెస్ ముందు మాట్లాడిందో అలాంటిదే వీడియో పెట్టారు. కాబట్టి కేటీఆర్ లాగా 50% ఉన్నటువంటి మహిళలకి మేము బ్రేక్ డాన్సులు చేసుకోండి లేదా డిస్కో డాన్సులు చేసుకోండి, ఇంకా ఏమైనా చేసుకోండి అని మా మహిళా మంత్రులు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్ని అనలేదు. అప్పుడు ఉన్నటువంటి ప్రెస్టేషన్తో, ఆవేశంతో, కోపంతో రగిలిపోతున్నటువంటి కొండా సురేఖ అక్క గారు తన నోట్లో నుంచి వచ్చినటువంటి కొన్ని విషయాలని నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, అడగాలనుకుంటున్నా. మొన్న హరీష్ రావు తప్పు లేకుండింటే ఎందుకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పిండు? అదే కేటీఆర్ వచ్చి ఫినాయిల్ పోసి కడుగుతావా కొండ సురేఖమ్మ మీ ముఖ్యమంత్రికి అని అన్నాడు. మరి రాహుల్ గాంధీకేమో ఏడజచ్చిండు అని అడిగిండు. మరి మేము అడుగుతున్నాం కేసీఆర్ ఏడజచ్చిండు అని మేము అడుగుతున్నాం. ఇవన్నీ మాట్లాడిన మీరేమో క్షమాపణ చెప్పారంట. ఈరోజు సమంతని అడ్డం పెట్టుకొని వచ్చింది అవకాశం కదా అని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పినా, ఇంకా బహిరంగంగా వాపస్ తీసుకుంటున్నా అని చెప్పినా కూడా ఇంతటితో వదలకండి. మీకు ఎవరొద్దంటున్నారు? కంటిన్యూ చెయ్యండి, ఎంతవరకు చేస్తారో చెయ్యండి. ఆల్రెడీ చెప్పినాము అయిపోయింది, వారు నాగార్జున కుటుంబం కోర్టుకు వెళ్తామన్నారు, వెళ్ళమని చెప్పినాము, వెళ్ళనియండి. అది కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత మీరెవరు మేమెవరు మాట్లాడడానికి, సైలెంట్ గా ఉండండి. మేము ఆల్రెడీ మేమందరం కూడా దాన్ని ఖండించినాము, మాట్లాడినాము, అన్ని అయిపోయినాయి. ఆయన పోయినాక బహిరంగ క్షమాపణ, ఏదేమన్నా డిబేట్ కోసమో లేకపోతే రేటింగ్ పెరగడం కోసమో వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకోవడం కోసమో చేసుకుంటున్నటువంటి ప్రచారం తప్పించి నిజంగానే సమంత మీద ప్రేమ గాలిపోయి ఉంటే, నిజంగానే ఇంకెవరి మీదనైనా వివిధ రకాల సెలబ్రిటీలు లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి మహిళల మీద మీకు నిజంగానే ప్రేమ గారిపోయి ఉంటే, మొన్న పాడి కౌశిక్ రెడ్డి మహిళల్ని ఉద్దేశించి తెలంగాణలో ఉన్నటువంటి మహిళల్ని అవమానపరిచి గాజులు వేసుకున్న వాళ్ళందరూ దద్దమ్మలని మాట్లాడి, రా దద్దమ్మ గాజులు వేసుకో, చీరం గాజులు వేసుకొని రా అని చెప్పినప్పుడు మీ మహిళా సమాజం ఎక్కడ పోయిందమ్మా? బీఆర్ఎస్ మహిళా సమాజము. అంతకు ముందు గవర్నర్ ని తిట్టినప్పుడు మీ బీఆర్ఎస్ మహిళా సమాజం ఎక్కడ పోయింది? సీతక్కని అసెంబ్లీలో ట్రోల్ చేసి సీతక్క మీద చిత్రపటాలను వివిధ రకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసినప్పుడు తనని అసెంబ్లీలో కూర్చున్నటువంటి విషయాన్ని ఎంత గలీజ్ గా ట్రీట్ చేసి మీరు ట్రోల్ చేసినారు ఆ విషయంలో, అప్పుడెందుకో మహిళల సమాజం గుర్తు రాలేదు. అంతెందుకు మొన్నటికి మొన్న ఇదే కొండా సురేఖ అక్క గురించి మరి ఎవడో సోషల్ మీడియాలో ఎందుకు పెడతాడు? సోషల్ మీడియాలో ఎవడో ఒకడు పెట్టిండు అనుకుందాము, అదే ఆయన పక్కనే ఉన్నటువంటి ఫోటో దిగినటువంటి హరీష్ రావు వచ్చి మరి క్షమాపణ ఎందుకు చెప్పిండు? ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని క్షమాపణ అని అడిగినాడు. మేము అంటున్నాము మేము తప్పు చే మా సురేఖ అక్క
ఫ్లోలో మాట్లాడింది, ఆవేదనతో ఆవేశంలో మాట్లాడినటువంటి విషయంలో మేము అందరం కూడా క్షమాపణ చెప్పినాము. మరి తప్పు జరిగినప్పుడు మేము క్షమాపణ అడిగిన, ఇప్పుడు ఎందుకు సంకలు భుజాలు దడముకొని ఓ రెచ్చిపోతున్నారు? ఇది ఎందుకంటే కేటీఆర్ ని క్షమాపణ అడగమని చెప్పాలి కాబట్టి, సురేఖని ఏదో అయిపోయినట్టుగా లేదా ఏమో పొంపలారుకొని పోయినట్లా ఏమేమో ఇష్టం వచ్చినట్లు వాగినటువంటి కేటీఆర్ క్షమాపణ చెప్పడా తల్లి? మరి ఆమె కూడా మహిళనే కదా, ఆమెను కించపరిచి మాట్లాడినప్పుడు ఇవన్నీ డ్రామాలు నాటకాలు ఎందుకు నాటకం చేస్తున్నావు అని కొండా సురేఖని మాట్లాడినప్పుడు మీకు ఎక్కడ పోయిందమ్మా? ఇదే ఇదే ఉత్సాహము, ఇదే ఓపిక, ఇదే అంటే ఈ పౌరుషము, ఇదంతా అందరి విషయాలలో ఉండాలి కదా. నేను చెప్తున్న సురేఖ మాట్లాడిన విషయంలో క్షమాపణ నేను కూడా అడిగినా. మరి అలాంటప్పుడు మేము రెండు విధాల రెండు సైడ్ల నుంచి ఏదైతే కరెక్ట్ ఉందో దాన్నే తీసుకుంటున్నాం. మరి మీరు ఒకటే సైడ్ నాగార్జున మీద ప్రేమ గారిపోయింది, నాగార్జున కుటుంబం మీద మీకు ప్రేమ గారిపోయింది, అంత మీద ప్రేమ గారిపోయింది, రకుల్ ప్రీత్ సింగ్ మీద ప్రేమ గారిపోయింది. అబ్బో తెలంగాణ ప్రజల మీద మహిళా మీకు ఉన్నటువంటి ప్రేమ ఇంత అంత కాదు ఉన్నటువంటి ప్రేమ అంటారు కొట్టాలి కాళ్ళు దండం పెట్టాలి. ఇంత అంత నామ్మా మీరు ఇచ్చినటువంటి గౌరవం తెలంగాణ ప్రజలకి మహిళలకి. ఇప్పటి కేబినెట్ లోనే తెలంగాణ మహిళ పెట్టున్నటువంటి చర్చలోకి రకుల్ ప్రీతి సింగ్ చర్చలోకి ఆల్రెడీ కొండా సురేఖ మళ్ళీ మీరు ఇప్పుడు రకుల్ ప్రీతి సింగ్ తీసుకొస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు అసలు? మీరు ఒక మహిళ ప్రేమ కేటీఆర్ గారు కేటీఆర్ గారు క్షమాపణ చెప్పారు, ఉమెన్ కమిషన్ హాజరవ్వమని చెప్పింది, ఉమెన్ కమిషన్ వెళ్ళిన కేటీఆర్ గారు పద్ధతిగా ఉమెన్ కమిషన్ దగ్గరికి వస్తే ఆ రోజు మీరందరూ కమిషన్ దగ్గరికి పోయి ఆన్సర్ ఇచ్చేస్తుంటే మీరు ఎందుకు పోవాల్సిన అవసరం ఉంది అసలు? కమిషన్ దగ్గరికి మీరు ఎందుకు అడ్డుకున్నారు ఆ రోజు? కేటీఆర్ గారు క్షమాపణ చెప్పి కమిషన్ పిలిస్తే మహిళా కమిషన్ తెలియాడు. ఇదేనా మీ స్వేచ్ఛ? ఇట్లా మాట్లాడమేనా మీ స్వేచ్ఛ? ఇక్కడ మనం చర్చను డీవియేట్ చేయొద్దు, చర్చను మనం పక్కదారి పట్టిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ స్వాతి గారు మనం ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇద్దరు కొద్దిగా ఆవేశంగా ఉన్నారు కాబట్టి మనం ఒక్కసారి స్వాతి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వాతి గారు, ఇక్కడ సినిమా ఇండస్ట్రీని ఎందుకు మనకి